ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ సంవత్సరపు చివరి దినాలలో కూడి వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. దేవుని ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగును గాక. మంచిది, చాలా సంతోషకరమైనటువంటి విషయం. గడిచిన దినాలలో ప్రియులైనటువంటి మీరు క్రిస్మస్ ఆరాధనను ప్రభువును గణపరిచారని, మహింపరిచారని, ఆరాధించారని మరి సంతోషంతో మీకు మరొకసారి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి ఇంకా కొద్ది దినములలో మరొక సంవత్సరాన్ని కలుసుకోవటానికి, మరొక సంవత్సరాన్ని దేవుని దీవెనలు అందుకోవటానికి దేవుడు మన ముందుంచినటువంటి ఒక నియమమును, దానిని కలిగి నడుచుకోవటానికి మనమందరం కూడా మీరు కలిసి ప్రభుని స్తుతించడానికి మనమందరం నడిపించబడదాం. ప్రియులారా, ఈ సమయంలో ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎట్లా కాపాడారు, ఈ సంవత్సరం ఆఖరి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని మంచి విషయాలు మనం ధ్యానంలో నడిపించుకుందాం. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ఎలా నడిపించారు అవన్నీ జ్ఞాపకం చేసుకోండి, ప్రభుని స్తుతించండి. ఈ రోజున ఈ సంవత్సరం ఆఖరిన ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనములో ఆఖరి మాటను చదువుతున్నాను, చూడండి. 2వ వచనం ఆఖరి మాటలు ఏమని రాయబడి ఉందంటే, ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఈ 40 సంవత్సరములు దేవుడైన యేసయ్య యెహోవా మిమ్మును నడిపించిన మార్గమంతటిని, మిమ్మల్ని ఎలా నడిపించాడో దాని అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరంలో ఒకసారి వెనక్కి తిరిగి ఈ 2021వ సంవత్సరం ఒక్కసారి ఆలోచించేస్తే ప్రియులారా, ఎన్నెన్ని వాటిలోంచి నడిపించాడో దేవుడు, చాలా అద్భుతం. దేవుడు నడిపించెను అని వాక్యం సెలవిస్తుంది. ఈ సంవత్సరం అంతా దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను నడిపించెను. దేవుడు నడిపించే అనుభవాలు, ప్రియులారా ఒకసారి ఆలోచించేయండి. మనుషులను కొందరు వ్యక్తులు నడిపిస్తారు, కొందరిని డబ్బు నడిపించుద్ది, కొందరిని అధికారం నడిపించుద్ది, కొందరు వాటికున్న వాటి చేత, వాటికున్న కుల బలం చేత, మత బలం చేత నడుస్తారు. కానీ దేవుడు నడిపించిన అనుభవం వేరుగా ఉంటుంది, దేవుడు నడిపించే అనుభవాలు వేరుగా ఉంటాయి. ఆ పరిస్థితులు ఎలాంటివన్నా కానివ్వండి, సందర్భాలు ఎలాంటివన్నా కానివ్వండి, ఈ 2021వ సంవత్సరంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మరణమునకు దగ్గరగా వెళ్ళి మరలా దేవుడు నిన్ను లేపిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ప్రియులారా, దేవుడు ఆయన నడిపించువాడు, నడిపిస్తాడు, ఆయన పోషిస్తాడు. దేవుడు ఏది చేసినా దానిని మీరు జ్ఞాపకం చేసుకోవటం మర్చిపోవద్దు. దేవుడిని జ్ఞాపకంలోనికి నడిపించబడాలి. దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుంది? దేవుడు మిమ్మల్ని నడిపిస్తే ఎలా ఉంటుంది? మనుషులు ఎవరైనా నడిపిస్తే ఎలా ఉంటుంది? ఎవరో ఆలోచించొప్పు నడవాలంటే నువ్వు నడవగలవా? ఎవరో ఉద్దేశం నెరవేర్చడం కొరకు నువ్వు నడవగలవా? నీ కోరిక చొప్పునే నడవటానికి ఇష్టపడతావు, నీ ఉద్దేశం చొప్పున నడవటానికి ఇష్టపడతావు. కానీ దేవుడు నడిపిస్తే అది మాధుర్యం వేరుగా ఉంటుంది. వాక్యంలో ఆ మాటలో 4వ వచనంలోకి వెళ్తే ఇంకేమని ఉంటుందంటే, వారు వారి బట్టలు పాతగిలలేదని, వారు కాలు వాయలేదని, వారి చెప్పులు అరగలేదని మాటలు రాయబడి ఉన్నాయి. దేవుడు నడిపిస్తే వారు వస్త్రాలు పాతబడలేదంటండి. నిద్రమత్తు చింపి గుడ్డలతో సమానము, చింపిగుడ్డలు ధరించుకున్నటకు కారణం అని రాయబడి ఉంటా. అంటే చిరిగిపోయిన వస్త్రాలు, చిరిగిపోవాలి, అరణ్యంలో నడిచారు వాళ్ళు, వస్త్రాలు పాతికెళ్ళలేదు, చిరిగిపోలేదు. చిరిగిపోతే మరి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం ఉంటుంది, అది దరిద్రం. దేవుని బిడ్డలు ఎప్పుడు దరిద్రులు కారు, దేవుని బిడ్డలు ఎప్పుడు బలహీనులు కాదు, దరిద్రులు కాదు, భిక్షమెత్తుకునే వాళ్ళు కాదు. ఆయన నడిపింపులో గొప్ప కృప ఉంటుంది అన్నమాట.
చెప్పులు అరగలేదని వారు కాలు వాయలేదని ఎంత మంచి మాటలు ప్రియులారా ఆలోచించండి దేవుడు నిన్ను నడిపిస్తున్న అనుభవాలు నీకు భారం అనిపించవేది కూడా బరువు అనిపించవేది కూడా ఇది మనం బ్రతకలేమని అనిపించదు ఎందుకంటే దేవుడు నడిపిస్తాడు ఈ సంవత్సరంలో ఎన్నో ఆటంకాలు మనం చూస్తాం ఒక వైరస్ అనుభవాలు మనం చూచాం అంతేకాదు ఇంకా దుర్బోధ కూడా మనుషుల్లో రకరకాలైనటువంటి క్రైస్తవత్వాన్ని అడ్డుకునే పరిస్థితులు చాలా లేకపోలేదు ఒక ఆయన ఎవరో పుస్తకం రాశాడు యేసు ఏమని యేసుక్రీస్తు తండ్రి అని పిలిచింది ఎవరో కాదు విష్ణువు అని ఇట్లాంటి బోధలు క్రైస్తవత్వం కొత్తగా నమ్ముకున్నటువంటి వారికి ప్రభు నమ్ముకున్న వారికి మార్గం త్రప్పించేటట్టుగా ఉంటది ఇంకొక ఆయన అంటాడు ఈ సంవత్సరం ఇలాంటివన్నీ దుర్బోధలు ఆటంకాలు క్రైస్తవత్వానికి ఎన్ని లేవంటారు ఓ ప్రక్క చర్చిల మీద దాడులు ప్రార్థన జరుగుతుంటే ఆటంకాలు ఈ ఆటంకాల గుండా వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి నడిపిస్తున్నాడు ఒక అతను అంటాడు యేసు ప్రభు యోధా గోత్రము కాదు ఎప్రాత గోత్రం అంటాడు ఎప్రాత అనేది ప్రాంతము కానీ గోత్రం ఎక్కడ చాలా మంది తెలిసి తెలియని వాళ్ళందరూ కూడా ఇట్లాంటి విషయాల్లో ఒక ఆత్మ ప్రపంచంలో ఒక ఆత్మ దేశంలో మరి పంపించబడినట్టు అది చాలామంది వారిని భ్రమపరిచి బలహీనపరుస్తూ ఇతరులు కూడా మార్గం తప్పించే పరిస్థితులు వాటి గుండగా కూడా నేను నడిపించాడు ప్రజలలో కాబట్టి ఇలా వాక్యంలో మనం చూస్తాం ప్రియులారా ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం అంటది నరులు మనుషులు తమ మార్గములను చెరిపివేసుకుంటున్నారు నడవాల్సిన మార్గమేదో నడవకుండా తెలుసుకోవాల్సినటువంటిదేదో తెలుసుకోకుండా ఉండవలసిన స్థానమేదో వారు ఉండకుండా నిత్య జీవానికి వారసులు కాకుండా తమ మార్గము చెరుపుకుంటున్నారు మార్గములు చెరుపుకుంటున్నారు అంటండి మార్గం అంటే ప్రభువే యేసుక్రీస్తుని చెడగొట్టుకుంటున్నారు దుర్బోధ చేత బలహీనపరిచి వాటి చేత చెడగొట్టుకుంటున్నారు కానీ తన ప్రజలను దేవుడు నడిపించగలడు నడిపించే శక్తి కలవాడు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు ప్రైజ్ ది లార్డ్ ఇశ్రాయేలులందరూ కూడా వారు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు ఒక తీర్థయాత్రకి వెళ్ళినట్లుగా వాగ్దాన భూమిని చేరుకోవటానికి మృక్కుబళ్ళు చేసుకోవటానికి ఆరాధన చేయటానికి ఒక గుంపుగా ఒక సంఘముగా వారు విమోచించబడిన వారై వారు యెరూషలేమునకు వాగ్దాన ప్రదేశానికి వెళ్తున్నారు కాబట్టి పిల్లలారా దేవుడు నిన్ను నడిపించాడని మీరు శిరస్సు వంచి ప్రభుని స్తుతించండి ఆయన నడిపిస్తున్న దేవుడు ఎందరో అరణ్యములు ఇశ్రాయేలును రాలిపోయినట్లుగా ఈ సంవత్సరం ఎందరో మరి మృత్యువాత పడినప్పుడు దేవుడు మరి కృపగల దేవుడు నిన్ను జ్ఞాపం చేసుకుని నీలో ఉన్న విశ్వాసం మరి కొంతమంది రక్షణ పడాలని కొంతమంది తెలుసుకోవాలని మరి కొంతమంది దేవుని మార్గంలో రావాలని నిరీక్షిస్తూ కృపగల దేవుడు కాపాడారని మనం గ్రహించాలి ఈ విషయంలో ఒక రెండు మాటలు చిన్న మాటలు మీకు జ్ఞాపం చేస్తాను ప్రియులారా ఆ మాటలు ఏంటంటే చూడండి కీర్తనల గ్రంథంలో 73వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుందాం ఏమనంటే ఏమనుంది ఇక్కడ నీ ఆలోచన చేత నన్ను నడిపించుము తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఈ మాట చూడండి దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలుని నడిపిస్తాడు నడిపించాడు నిన్ను ఈ రెండో మాటలో మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే దేవుని ఆలోచన చేత నడిపించబడితే ఒక మహిమలో ప్రవేశించబడతాం దేవుని ఆలోచన నరుల ఆలోచన కాదు మనుషుల ఆలోచన కాదు నీ స్వచిత్తము కాదు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం కాదటండి ఇక్కడ వాక్యం ఇలా వ్రాయబడిన మాట చాలా గొప్పది ఎందుకంటే యెషయా గ్రంథం 55:8 వచనంలో కూడా ఉంటుంది నా తలంపులు కంటే నీ తలంపులు ఉన్నతమైనవి నా ఆలోచనలు మనుషుని ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు మనుషుని తలంపులు వేరు దేవుని తలంపులు వేరు ఎంత తేడా అంటే అక్కడే మాటలు రాయబడి ఉంటాయి ఏమనంటే ఆకాశమునకు భూమికి ఎంత ఎత్తున ఉన్నావో అంత తేడాని అంటండి అంతా మనకే తెలుసు అనుకుంటాం ఇదంతా అర్థమైపోయింది అనుకుంటాం అన్ని విషయాలు తెలిసిపోయింది అనుకో సెల్ ఫోన్ అంతా అర్థమైపోయింది అనుకుంటాం నెట్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం ఎంత అర్థమైపోయింది అనుకుంటాం మరి రికార్డ్ చేయటం ఇవన్నీ మనకు తెలిసిపోయింది అనుకుంటాం కానీ ఇవన్నీ భూ సంబంధమైనవి కానీ దేవుడు ఆలోచనలు వేరుగా ఉంటాయి దేవుడు తలంపులు వేరుగా ఉంటాయి
అందుకొరకు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ఆలోచన నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు ఆయన ఆలోచన ఆ పై మాటలో 23 ఆ రెండో చరణం ఏముంటదంటే నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు ఎంత మంచి మాట అసలు దేవుడు దేవుని నడిపింపు గొప్పది గణపరచను ప్రియులారా దేవుని నడిపింపు గొప్పది దేవుని ఆలోచన గొప్పది దేవుడు తలంపులు గొప్పవే దేవుడు ఇచ్చే వెప్పుడు కూడా గొప్పగా ఉంటే దేవుడితో సహవాసం గొప్పది మనుషుడు దేవుని సహవాసం లేకుండా ఒంటరిగా జీవిస్తాడు అది చెడ్డది నీ ఆలోచన చొప్పున నడిపించు ఒకసారి పేతురు దేవుని ఆలోచన తీసుకున్నాడు ఎలాంటి సమయంలో చూశారా రాత్రంతా కష్టపడ్డాడు వల వేశాడు చాపల ఒక్క పురుగు పడలేదు కానీ ఒడ్డుకి చేరాడు అలసిపోయాడు వ్యాసారిపోయాడు ఆకలితో వచ్చాడు కానీ ఆ ఒడ్డున ప్రభు దర్శనం పొందాడు దైవ ప్రత్యక్షను పొందాడు దేవుని స్వరమును పొందాడు అంటాడు ప్రభు పేతురు ఇప్పుడు నీ దోనిని లోతుకు నడిపించి దేవుని మాట చొప్పున లోతుకు నడిపించి నీ కుడి ప్రక్కన వలవే అప్పుడు అలసిపోయిన ఈయన వ్యాసారిపోయిన ఈయన ఆకలితో నిండిపోయిన ఈ పేతురు నా వల్ల కాదు అనలేదు నా వల్ల కాదు బాబు నీ మాట చొప్పున నడుచుకోవటం నా వల్ల కాదు నిన్ను నమ్ముకుంటే మా వాళ్ళు ఊరుకోరు మెస్సయ్య అని చెప్పంటే మా వాళ్ళు మా కులస్థులు ఊరుకోరు మా మతస్థులు ఊరుకోరు మా ఊళ్ళో పెద్దలు ఊరుకోరు అని అనలేదండి అయినప్పటికీ కూడా దేవుని మాటను ఆలోచన ఇది ఏం జరుగుతుందో ఇదేమవుతుందో కానీ సరే నీ మాట చొప్పున నేను వలవేస్తా ఆమేన్ ఎంత ఆశీర్వాదం వచ్చింది నీ ఆలోచన చొప్పున నడిపించు నీకు దీవెన ఉంటుంది సమృద్ధి ఉంటుంది కొదు ఉండదు దేవుని ఆలోచనలు ఎప్పుడూ కూడా క్షేమదాయకంగా ఉంటాయని ఈ పోట నేర్చుకోవాలి సంవత్సరం ఆకారంలో ఈ సంవత్సరం అంతా ఎలా నీ సొంత ఆలోచనలు అప్పుడప్పుడు నీ సొంత ఆలోచనలు పెద్దనాన్న మాటలు పెద్దమ్మ మాటలు ఇంకోళ్ళు ఎవరో మా మేనమామ ఎస్ఐ నాకు వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళో బలగముంది కులబలం ఉంది మత బలం ఉంది చాలామంది ఉన్నారు మా ఊళ్ళు ఏది చెబితే అది చేస్తానని అనుకున్నవేమో దేవుని ఆలోచన చొప్పున చేయటానికి ఇష్టపడు దీనిలో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను లోకసువార్త 24వ అధ్యాయంలో ఒక మాట చూడండి 24వ అధ్యాయంలో ఏమని వ్రాయబడి ఉందంటే ఇక్కడ చక్కని మాట అండి చక్కని మంచి మాటలు రాయబడి ఉంది 17వ వచనంలో ఆయన మీరు నడుచుచు ఒకనితో ఒకడు చెప్పుకొనుచున్న ఈ సంగతులు ఏమిటని ఒక ఇద్దరు యవనస్తులు యెరూషలేము నుండి మరొక మార్గమునకు బయలుదేరి వెళ్తున్నారు వెళ్తా ఉండగా వాళ్ళ సంభాషణ వాళ్ళ ఆలోచన అది క్రీస్తు ప్రభుని గురించి అది సంభాషణ అయింది యేసును జ్ఞాపం చేసుకున్నారు మాట్లాడుతున్నారు యేసు మాటలు అధ్యయనం చేసుకుంటున్నారు వారు ప్రయాణంలో ఉన్నారు వారు నియమించబడిన స్థలాన్ని విడిచిపెట్టారు వారు సేవై కానీ వాళ్ళు ఏదైనా కానీ యెరూషలేములో వాళ్ళకు వృత్తి ఉంది పని ఉంది సేవ ఉంది పరిచర్య ఉంది అయితే దానిని విడిచి వారు మరి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో ఇక్కడ ఒక చక్కని మాట యమై ప్రాంతానికి వెళ్తున్న మనుషుల విషయంలో రాయబడి ఉంది ఏమిటి ఆ మాట అంటే వాళ్ళు వెళ్తా వెళ్తా వారు మార్గంలో వారు ప్రయాణంలో యేసుక్రీస్తుని తెచ్చుకున్నారు ఈ సంవత్సరం అంతా మీరు ఆ పని చేయాలి రేపు వచ్చే సంవత్సరం అంతా అదే దృష్టిలో ఉండాలి ఈ సంవత్సరాలు కూడా ఆ పని చేసి ఉండారు ఎట్లా లేదు తెలియదు ఈ అమ్మాయి ప్రాంతానికి వెళుతున్నట్లుగా మరొక 2002 సంవత్సరానికి వెళ్తున్నారా మీరు యేసుని ధ్యానం చేసుకోవాలి యేసుని జ్ఞాపం చేసుకోవాలి వారిని గూర్చి 17 వచ్చిన వారు నడుచుచు వారి సంభాషణ ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా క్రీస్తు ప్రభులు వారిని అధ్యయనం తెచ్చుకున్నారు ఆయన సిలువేయబడిన విషయాలు మరి శిష్యులు చెదిరిపోయిన విషయాలు రోమీలు యొక్క భయంకరత్వాలు ఇవన్నీ చూచి జ్ఞాపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ వెళ్తుండగా ఎవరో ఒక బాటసారి ఎవరో ఒక మార్గదర్శి ఎవరో ఒక ప్రయాణికుడు ఎవరో ఒక ఆయన మధ్యలో నడుస్తున్నట్టు ఆ సంభాషణను మరి పరివర్తన చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తా ఎక్కువ టైం మా ఉండదు కదా ఒక మాట ఏంటంటే వాళ్ళు మొత్తానికి ఆయన ఎంతో దూరం వెళ్ళినట్లు అగపడినప్పటికీ ఎంఐ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బలవంతం చేసి ఆ రాత్రి ఆయన అక్కడ అట్టుపెట్టి మరి వారికి భోజనం చేయాలి కదండి ఆహారం తీర్చుకోవాలి కదా నడిచారు కదండి ఈ సంవత్సరం అంతా నడిచినప్పుడు ఒక ఆకలి ఉండాలి
దేవుని కొరకు ఆకలి ఉండాలి కదండి. దేవుడంటే ఆకలి సంపాదించేటువంటి తృప్తిపరిచేటువంటిది. వాళ్ళు ఆ రొట్టి తినేటప్పుడు యేసయ్యని పిలిచారు. ఆయన ఏం చేశారు? ఆ రొట్టెను విరిచాడు. ఆ రొట్టెను విరిచి వారు భుజించుచుండగా వారు మార్గములో చూడండి, దేవుని ఆలోచన కలిగినటువంటి వీరికి ఆ రొట్టెను విరిచిన ఆయన వారు గుర్తించలేదంటండి. అప్పటి వరకు వారు గుర్తించలేదు. ఎప్పుడైతే రొట్టె విరిచారో వారి నేత్రాలు ప్రకాశించాయి. ప్రైజ్ ద లార్డ్. తినవలసినటువంటి రొట్టెను తింటే ఆ రొట్టె ఎవరు? ప్రభు అన్నాడు, నేను పరలోకములో నుండి దిగి వచ్చిన రొట్టెను, నన్ను తినండి. ఈ రొట్టెలో జీవం ఉంది. లోకము రొట్టె ఉంది, సైతాన్ ఇచ్చే రొట్టె ఒకటి ఉంది. నువ్వు పని చేసుకో, నువ్వు అది ఇది కలిగి ఉండు, అది కలిగి ఉండు, అది సాతానిచ్చే రొట్టె. ఏదో దేంతో నువ్వు బ్రతుకుతావు, నీకు ఆస్తి పాస్తులు ఉంటే బ్రతుకుతావు అనే ఒక భ్రమలో అది సైతాను రాళ్ళను రొట్టెగా చేసుకునేది అది. కానీ యేసుప్రభు శరీరము భుజించినప్పుడు చూసారండి, వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి, వారికి జీవం పులకరించింది, దైవ ప్రత్యక్షత వారిలోనికి వచ్చింది. అప్పుడు వారి సంభాషణ ఇంకా లోతుగా వెళ్ళింది. చూడండి, ఏమని మార్గములు ఆయన మాట్లాడుతున్నప్పుడు నా గుండె మండిందిరా అంటే మరొకడు అంటే నా గుండె కూడా మండింది. దేవుని మాటలు నిన్ను మండించాలి. దేవుని మాటలు దేవుని యొక్క జీవము నీకు నేత్రములు తెరిచినట్టుగా ఉండాలి. చూడండి, ఆ సమయంలో ఆ కష్టకాలంలో ఆ దైవజనుడు ఏలియా సారేపతి ఇంటికి వెళ్ళినప్పుడు, బాబు మేము ఈ రొట్టెతో మేము తిని రేపు చచ్చిపోవాలనుకున్న పరిస్థితిలో ఏలియా అంటాడు, అమ్మ ఆ మొట్టమొదటి రొట్టెను నాకు తీసుకుని రా అన్నప్పుడు చూసారా, ఏమో ఏదో ఒక సూచిక్రియ జరుగుద్ది. అద్భుతం చేస్తాడు దేవుడు, నీకు తక్కువ లేకుండా చేస్తాడు. మొదటది నువ్వు దేవునికి ఇవ్వు, ఉన్నదే కొంచెము పట్టెడు పిండి కొంచెము నూనె నీకు ఇస్తే మాకెట్లా. అది కరువు కాలం, అది కష్టకాలం, అది ఎవరికి చెప్పుకునేది కాదు. ఎవరికి చెప్పుకుందామని అందరూ అదే పరిస్థితుల్లో ఉన్నారు, అందరూ ఆ కరువులో ఉన్నారు, అంతా కొదువులో ఉన్నారు. అప్పుడు ఆ ఏలియా ఆ దైవజనునికి ఇచ్చినప్పుడు ప్రియులరా ఏమండి, ఆ రొట్టె ఆ పిండి తక్కువ లేదు, నూనె తక్కువ కాలేదు. చేస్తూ ఉంటుంటే వస్తూ ఉన్నాయి, చేస్తూ ఉంటుంటే వస్తూ ఉన్నాయి. ఎలియా కాలువలు ప్రియులరా, అదొక ఇల్లు అయిపోయింది, అదొక సంఘం అయిపోయినట్టు. చూడండి, అక్కడ ఒక జీవము ఆ రొట్టె అది వృద్ధి పొందినటువంటి అనుభవంలో అక్కడ ఎంత దైవ జీవము ప్రత్యక్షమైంది అంటే చూసారా, ఆ మూడున్నర సంవత్సరాలు అక్కడ ఆహారము ఎక్కడ చూసిన కొదువులు కరువులు, నీళ్లు లేవు, ఆహారం లేదు, ఆరోగ్యం సరిగ్గా లేదు. కానీ ఈ దైవజనుడు ఉన్న ఇల్లు, యేసుక్రీస్తు కలిగిన ఈ గృహము ఎప్పుడు పుష్కలంగా, ఆ ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళకు కూడా ఇచ్చుంటారు రొట్టె. అది అయిపోయేది కాదు, ఆ ధార ఆగదు, ఆ జీవము ఆగేది కాదు, అది జీవము జీవపు రొట్టెను అని ప్రభు చెప్పాడు. అక్కడ చూడండి, ఆ యొక్క కరువు కాలంలో అక్కడ జరిగిన ఆ పరిచర్య ద్వారా, ఆ సారేపతి వెదవరాలు ఇంటి పరిచర్య ద్వారా చూడండి, అక్కడ ఉన్నటువంటి ఒక మనముడు, ఆ కుర్రోడు బాలుడు అమ్మా ఏమండి, అతడు ఒక ప్రవక్తగా యోనా అని కూడా చెబుతారు. ఒక యాజకుడు లేచాడు, ఒక ప్రవక్త లేచాడు. దేవుడు కాబట్టి దేవుని ఆలోచన చొప్పున నడుచుకోవాలి మనం. మీరు నడుచుకోవాలి రేపు వచ్చే సంవత్సరాలు కూడా అట్టి ఆలోచన. చాలామందికి ప్రియులారా ఆ రొట్టె విరవటం, విరవబడిన రొట్టె ఏంటో తెలియక, దాని జీవము తెలియక, దాని రుచి తెలియక, యేసుక్రీస్తులో ఉన్న జీవపు రుచి తెలియక, యేసయ్య సత్యవంతుడని తెలియక చాలామంది తమ ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉన్నారు. కాబట్టి నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు, నా కుడి చేయి పట్టుకుని నడిపిస్తే ఒక మహిమ చూసిన దేవుడు ఆలోచన నడిపిస్తే చూడండి, ముదిమి వచ్చు వరకు, ముగింపు జీవితం వరకు కృపాక్షేమం నీ వెంట వస్తాయి. ఆమేన్. కాబట్టి దేవుడు నడిపిస్తాడు, నడిపించగలడు. ఆయన నడిపింపులో దరిద్రం ఉండదు, పేదరికం ఉండదు, కృపాసహితముగా ఉంటుంది. రెండవది దేవుని వాక్యంలో మనం చదివాం, ఆయన నీ ఆలోచన చొప్పున నడిపించు. మూడో మాట కూడా చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తాం చూడండి,
కీర్తనల గ్రంథము 23వ కీర్తనలో మనందరికి బాగా సుపరిచిత కీర్తన ఇది. దీనిలో ఒక మంచి మాట దావీదు అంటాడు 3వ వచనములో, నా ప్రాణమునకు ఆయన శాద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. నడిపించు, నడిపించాను దేవుడు అంటాడు. నేను నడిపించాను. ఇక్కడ ఒక ఆలోచన విశ్వాస ఆలోచన ఏమై ఉండాలి, నీ ఆలోచన చొప్పున నడిపించు అని తీర్మానం చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతా నాకు నేను నడిచానయ్యా, మా కుటుంబానికి నీ ఆలోచన కావాలి. మూడో మాట ఏంటంటే, మూడో మాట ఏమని చదివాము, నీతి మార్గములలో నన్ను నడిపించు. ప్రైజ్ ద లార్డ్. అది ఎక్కడ నడుస్తావు, ఏ మార్గాలు, బోలేని మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో. దేవుని మార్గము నీతిమంతుల మార్గం. నీతిమంతుల గురించి పరిశుద్ధ గ్రంథం ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఆలోచించేయండి. కుటుంబంలో నీతిమంతులు కావాలి, సంఘములో నీతిమంతులు కావాలి, ముఖ్యంగా దేశములు నీతిమంతులు కావాలి. చూసారా, ఏలియా కాలములో అహాబు అనేటువంటి వ్యక్తి పాలిస్తున్నాడు. అతడు దేవునిని ప్రక్కన పెట్టి విగ్రహాలు స్థాపించి అపవిత్రపరిచి దేవునికి కోపం కలిగించి దేవుని ఉగ్రత మండేటట్లుగా అహాబు తన భార్యను బట్టి అట్లా చేస్తున్న దినాల్లో ఒక నీతిమంతుడిగా ఒక ఉబ్బద్య చూసారా, ఆ ఇంట్లోనే సరిపెట్టుకుంటూ అక్కడే పరిచయం చేస్తూ జీతం చేస్తూ అతను 50 మంది చొప్పున సేవకులను, క్రైస్తత్వ నీతిమంతులైన వారిని, భక్తి కలిగిన వారిని రెండు చోట రెండు గుంపులుగా పెట్టి గుహల్లో పెట్టి 100 మందిని పోషించాడు. నీతిమంతుల సంఘాల్లో ఉండాలి, నీతిమంతుల దేశంలో ఉండాలి. నీతిమంతులు చంపితే ఏముంది, నీతిమంతులు చెదరగొట్టి దేశానికి క్షేమం కాదు. నీతిమంతులు ఉండాలి గ్రామంలో, నీతిమంతులు ఊళ్ళో నీతిమంతులు ఉండాలి. వాళ్ళ ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన దేవునికి అంగీకారం అని ఉంటుంది. అబ్రహాం అంటాడు కదా, ప్రభువా ఆ దేశంలో, ఆ పట్టణంలో, ఆ సుధమ కుమారులో నీతిమంతులు కూడా దుష్టులతో పాటు నాశనం చేస్తావా, నీతిమంతులు బట్టి ఆ దేశం కాపాడబడద్ది. మన దేశంలో, ఇండియా దేశంలో నీతిమంతులైనటువంటి ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి. ప్రార్థన చేసే సంఘాలను చెదరగొడితే దరిద్రము కాదా, క్షేమం ఎలా వచ్చింది? ఆశీర్వాదం. ఓ ప్రక్కన వైరస్ తరుగుతుంది, ఒక ప్రక్కన కరువులు వస్తున్నాయి, ఓ ప్రక్కన యుద్ధాలు వస్తున్నాయి, ఓ ప్రక్కన కలహాలు, ఒక ప్రక్కన రాజకీయంలో నెమ్మది లేదు, పోరాటాలు, యుద్ధభూమిగా ఉంది లోకం. దేశం యుద్ధభూమిగా ఉంది, కురుక్షేత్రం వలె ఉంది. కాబట్టి నీతిమంతులు కావాలి. అందుకొరకే దావీదు ఒక రాజు అయ్యుండి ఒక అధికారంలో ఉండి ఒక ఓదలో ఉండి చూసారండి దావీదు. అందుకొరకే దావీదు 40 సంవత్సరములు ఒక సంవత్సరం కాదు, 4 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరములు యెరూషలేములు పాలించినవాడు. ఎందుకనంటే నీతి మార్గములు ఆయన నడుస్తున్నాడు. లంచగొండులు లేరు, మోసగాళ్ళు లేరు. ఎందుకనంటే నీతిమంతులు ప్రార్థన హేయముగా ఉన్న దాన్ని పవిత్రపరుస్తూ ఉంది. నీతిమంతులు చిగురుటాకు వలె వృద్ధి నందుదురు అని వ్రాక్యం సామెతలు 11:29 వచనంలో కనిపిస్తుంది. నీతిమంతులు అటండి చిగురాకు వలె వృద్ధి పొందుతారు. యెహెజ్కేల గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది 5వ వచనంలో, వారు ఆ చిగురాకు లాంటి నీతిమంతులు నేలను నాటిన తర్వాత అది వృద్ధిలోనికి వచ్చినట్లుగా ఇలాంటి వ్యక్తులు దేశములో కానీ, ప్రాంతంలో కానీ, రాష్ట్రము కానీ ప్రార్థించే వాళ్ళు ఉండుట అది వృద్ధిలోనికి వచ్చుద్ది. దేశం వృద్ధిలోనికి వచ్చుద్ది, రాష్ట్రం వృద్ధిలోనికి వచ్చుద్ది, సంఘం వృద్ధిలోనికి వచ్చుద్ది, కుటుంబం అభివృద్ధి పథకములో పచ్చక బయలుగా ప్రగతి పదముగా ఆశీర్వాదకరంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. అందుకొరకే దేవుడు నన్ను నడిపించు, నీ ఆలోచనతో నడిపించు, నీతి మార్గములలో నన్ను నడిపించు. నీతి మార్గములో నడిచేవారికి దేవుడు కృప ఉంటుంది. నీతిమంతుల ప్రార్థన ఆశీర్వాదకరం. సో నీతిమంతులు ఖర్జూరపు వృక్షమల్లే మొవ్వేస్తారు, ఎదుగుతారు, ఉండాలి ప్రియులరా. కాబట్టి మనము ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ సంవత్సరంలో మిమ్మలను ఎలాంటి పరిస్థితులు గుండా నడిపించాడు,
అవన్నీ కృతజ్ఞులు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కష్టకాలమైన శ్రమకాలమైన జ్ఞాపకం చేసుకోవాలి. కొదువులు వస్తాయి, కొరతలు వస్తాయి, రావచ్చు, కానీ ప్రభుని కలిగి ఉండాలి. బ్రహ్మపరుషు ఆత్మలు లోకంలో ఉన్నాయి, బలహీనపరుషు ఆత్మలు లోకంలో ఉన్నాయి. భయాందోళనకు గురై కొంతమంది భయపడుతున్నారు, పరిస్థితులకు భయపడుతున్నారు, కరోనాకి భయపడుతున్నారు, ఒమిక్రిన్ ఏదో మరి ఒకటి వస్తుంది కదా దానికి భయపడుతున్నారు భయపడుతున్నారు. అందులో క్రైస్తవత్వానికి కూడా ప్రార్థించే వాళ్ళంటే కూడా భయపడుతూ ఉండొచ్చు. అవును, ఒక భయం కలిగించే అనుభవం. దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు దేవుని నడిపించే వ్యక్తులండి వాళ్ళు. వారికి సింహం పిల్లలన్న కొదువు కలిగి ఉంటే కానీ నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని ప్రభు చెప్పాడు. కాబట్టే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, మనము దేవుని చేత నడిపించబడాలి. అరణ్యములో 45 సంవత్సరములు మిమ్మల్ని దేవుడు నడిపించిన విషయం మీరు జ్ఞాపకం చేసుకోనండి. భక్తులు అంటారు, నీ ఆలోచన చొప్పు నన్ను నడిపించు. ఏదో ఆలోచన ఆలోచన చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. నీ దగ్గర సమృద్ధి ఉందంటే వాళ్ళంత మంది ఐడియాలు ఇస్తారు, ఐడియా చిమ్మేసుకుంటే అనేక ఐడియాలు వస్తాయి. కానీ దేవుని ఆలోచన గొప్పది, సమృద్ధి, దానిలో తృప్తి ఉంటుంది. తర్వాత మాట, నీతి మార్గములలో ఒక రాజు దావీదు, దేశానికి రాజైన అతనే నీతి మార్గములో మన నాయకులు. నీతి మార్గములు ఉంటే మన నాయకులు అపిత్రులు కాకపోతే, మన నాయకులు లంచగొండలు కాకపోతే అది ఆ దేశము ఆ రాష్ట్రము ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి గత సంవత్సరం అంతా దేవుడు కాపాడి మరో సంవత్సరానికి వెళ్ళేటప్పుడు దేవుని ఆలోచనలతో దేవుని మార్గం నడుచుకోండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, నీతి మార్గంలో దేవుడు నడిపించునుగాక, ఆయన చిత్తం మీ పట్ల నెరవేర్చునుగాక. ఈ వాక్యం వింటున్నా మీ అందరికీ దేవుడు ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమెన్. స్తోత్రం. ఈ మనవలను ముద్రించి వీరందరినీ బ్లెస్ చేయమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.